నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫలితంతో మరింత బాధ్యత పెరిగిందని, మరింత సంస్కారంతో పనిచేయాలని టీఆర్ఎస్ శ్రేణులు దిశనిర్దేశం చేశారు. మొన్న శాసనసభలో కూడా నేను చెప్పిన ఎదుటి వాళ్ళని నిందించడమే ఒక రకమైనటువంటి పద్ధతి రాజకీయం అనుకుంటుంది కాదు, కరెక్ట్ కాదు, ఆ పందా కూడా కరెక్ట్ కాదు. మీ పందా మార్చుకోమని కూడా నేను కోరిన. నేను పోవడానికి కారణం ఉంది, బలమైన కారణం ఉంది. మనది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, పాత్ర పోసిన వేరే వేరే ఉండవచ్చు. ఈరోజు ఒకరు అధికారం ఉండవచ్చు, ఇంకోడు ప్రతిపక్షం ఉండవచ్చు, పాత్రలు మారవచ్చు. రేపు ఇది ఎవరికి శాశ్వతం కాదు. కానీ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం జరిగే క్రమంలో మన రాష్ట్రాన్ని మనమే శపించుకోవడం, రాజకీయాల కోసం పచ్చి అబద్ధాలు చెప్పడం, ప్రజలను గోల్మాలు దింపే కార్యక్రమాలు చెప్పడం, ఒక నెగిటివ్ దృక్కోణాన్ని ప్రచారం చేయడం నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి మంచిది కాదు. దయచేసి పందా మానుకోమని కూడా చెప్పినాం, ఇంకో మాట కూడా చెప్పినాం, కొంత షారపు కూడా చెప్పినాం, కొంత కోపాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏ అంశాన్ని ఎత్తుకోమని కూడా అర్థం లేకుండా ఏది పడితే అది గుడ్డెద్ది చేనులో పడి మేసినట్టుగా పిచ్చి పిచ్చిగా ప్రచారం చేస్తే మీకే బూమరాంగ్ అయ్యిందని చెప్పడం జరిగింది. ఇలా హుజూర్ నగర్లో కుండ బద్దలు కొట్టినట్టు ఆ మాట స్పష్టంగా రుజువైంది. ఏది పడితే అది మాట్లాడితే, ఏది పడితే చెప్తే, ఎటువంటి అటు మాట్లాడితే ప్రజలు గమనించరు. గమనించకపోగా తగు రీతిలో బుద్ధి చెప్తారనేటువంటి మాట కూడా హుజూర్ నగర్ ఎన్నిక అర్థం పడతా ఉంది. అటువంటి క్రూషియల్ ఎన్నికలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినారు, చాలా సంతోషం. వారి ఆశలు నెరవేరుస్తాం తప్పకుండా. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పందా మార్చుకుంటే మంచిది, పద్ధతి మార్చుకుంటే మంచిది. ప్రతిపక్షం ఉంటేనే మంచిది, ప్రతిపక్షం ఉండాలి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఒక సద్విమర్శనంతో కొడుకున్నటువంటి విమర్శలు చేస్తే సంతోషం. అది పద్ధతి కానీ అయింది కాంది లేచింది లేవంది కొన్ని పార్టీలకైతే డిపాజిట్ వేయాలి. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా వాళ్ళు రోజు పెట్టే పిలబొబ్బలకు అరుపులకు వాళ్ళకు వచ్చిన ఓట్లకు పోలిక చూస్తే అసలు నవ్వన్నా ఏమనుకోవాలా ఏం చేయాలా అర్థం కాని పరిస్థితి. ఇట్లా ఇది మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తిని తిట్టడం ద్వారా పొద్దులు అయితే కేసీఆర్ తిట్టడం ద్వారా మేము పెద్దలం అవుతాం, అభినందనలు వేయడం ద్వారా మేము పెద్దలం అవుతాం అనుకుంటే కరెక్ట్ కాదు. ప్రజలు చాలా మెచ్యూర్ అయి ఉన్నారు ఇప్పుడు, డెఫినెట్గా 100% అన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మంచి చెడ్డ ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తారు. అటువంటి టైంలో మనం అనవసరమైనటువంటి లేనిపోయినటువంటి కొన్ని బదనాములు పెట్టి కొన్ని నిందలు పెట్టి వ్యక్తిగా చాలా చీప్ విమర్శలు చేస్తూ ఉన్నారు. చాలా చీప్గా పనికి మాలిన విధంగా అర్థం పర్థం లేని విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ వాళ్ళ పద్ధతి మార్చుకొని ఉందాగా నిర్మాణాత్మకంగా విమర్శ చేయవచ్చు, విమర్శ చేయవద్దని వాళ్ళు అన్నారు. కానీ పొద్దున్న లేచి ఇదేదో పొద్దున్న లేచి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే తిట్టుడని నేను ప్రెస్ దగ్గర రాక దాదాపు 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఇంకా ప్రెస్ ఎవరికి పెట్టరాదు, ఏ పార్టీకి పెట్టరాదు, తెలంగాణ బాగుంది మాకు రోజు పెట్టరాదా, అది పద్ధతి కాదు. దానికి సందర్భం సమయం ఒక లెక్క పత్రం అనేది ఉంటుంది. ప్రజాస్వామ్యంలో సహనం అవసరం. అన్నిటిని మించి అహంభావాలు అహంకారాలు మంచి కావు. మేము ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాం, ఎప్పుడు కూడా మేము గర్వపడలే. ఈ విజయంతో కూడా నేను మా టీఆర్ఎస్ నాయకులకు మా క్యాడర్ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా, మనం గర్వపడే అవసరం లేదు, మనకు అహంభావం పనికిరాదు. మరింత మన బాధ్యత పెరిగిందనుకొని మరింత సంస్కారవంతంగా మనం పనిచేసే సమయం ఇది. ప్రజలు మన మీద బాధ్యత పెడుతున్నారు కాబట్టి, ఇంకింత మన బాధ్యత పెడుతుంది కాబట్టి మనం ఏమాత్రం గర్వపడే అవసరం లేదు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ వాళ్లకు బుద్ధి జ్ఞానం ఉందా అని కేసీఆర్ తిట్టిపోశారు. తిన్నదరగక చేస్తున్న సమ్మె ఇదని కేసీఆర్ మండిపడ్డారు. యూనియన్ ఎన్నికల ముందు చేస్తున్న పనికి మాలిన సమ్మె ఇదని ఆయన చెప్పారు. సూపర్వైజర్లు ఆర్ఎంలు డివిఎంలు ఈడీలు వాళ్ళ సంస్థ సంబంధించిన ముఖ్య అధికారులతో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పెట్టలే ఏ రాష్ట్రంలో ఇండియాల రోజంతా గడిపింది నేను వాళ్ళకు. ఈ సంగతి నాకు తెలుసు, మీకు ఇట్లయితే బాగుపడతా ఇట్లయితే బాగుపడతా ఇట్లయితే బాగుపడతారని చెప్పి ఒక దినం మొత్తం గడిపి నేను మొత్తం సలహాలు చెప్పి 44% వాళ్ళ శాలరీ పెంచి పనిచేయమని చెప్పి ఆ తదనంతరం మళ్ళీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పాప వాళ్ళు వచ్చి మాకు అయ్యారు పెంచాలి, లేదా బాబు సంస్థ గుంజాయి కానీ లేదు సార్ పెంచాలి మాకు అట్లా ఇట్లా అంటే ఓ 14% అయ్యారు. 2 సార్లు పెంచిన దాన్ని బట్టి
67% కార్మికుల జీతాలు పెంచింది. నేను ఒక్కటే మాత్రం మిమ్మల్ని కోరుతుంటాను, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలో విత్ ఇన్ ద 4 ఇయర్స్ స్పాన్ 4 సంవత్సరాల వ్యవధిలో 67% కార్మికుల జీతాలు పెంచినటువంటి చరిత్ర ఉన్నదా? పెన్షన్ రావాలన్నా ఇవన్న అబద్ధమా? నిజం కాదా? ఆ ప్రకారం నేను దగ్గర జీతాలు రాలేదా? ఇంత పెంచిన తర్వాత 67% శాలరీ విత్ ఇన్ 4 ఇయర్స్ స్పాన్ లో ఐటీ చేసిన తర్వాత ఇంకా మేము కొంచెం కోరికలు కోరుతాం, అర్థం ఉంటుందా? తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని గవర్నమెంట్ కలుపుతారంటే నాకు అర్థం లేదు. ఎవరు పడితే వాళ్ళకి గవర్నమెంట్ కలిపి గవర్నమెంట్ కలుపుతారు అంటే ఈజీయా? ఎవరిని మోసం చేస్తే నాకు అర్థం కాదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి 57 కార్పొరేషన్లని నేను కలుపుతాను, మరి నీ తెలియదు వాడి దారి పెడితే మీరు ఒకటి దారి పెట్టి ఏం చెప్పాలా? నూట ఇష్టమైన మాట్లాడానా? రోడ్ల మీద పడి ఎటువంటి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఒక బాధ్యత ఉంటుంది, పద్ధతి ఉంటుంది, పనిచేసే విధానం ఉంటుంది. మిగతా 57 కార్పొరేషన్ మమ్మల్ని కలిపిన వాళ్ళ దరఖాస్తు పెట్టి అప్లై చేయాలా? ఇదే కోర్టు ఆర్డర్ ఇస్తాయి, మరి ఆర్టీసీని కలిపి మీరు ఇంకో కలపమని చెప్పి అప్లై సమాధానం చెప్పాలి. అయినా ఆర్టీసీని గవర్నమెంట్ కలపమనే ఒక అసంబద్ధమైనటువంటి, అసంభవమైనటువంటి, అర్ధరహితమైనటువంటి ఒక తెలివి తక్కువ నినాదం పట్ల అది నినాదం అనండి. నాకు అర్థం కాదు. పిచ్చి పనికి మాన రాజకీయ పార్టీలు తలకాయ మార్చిపోయినోడు, నెట్టి మార్చిపోయినోడు వీళ్ళనే నాకు అర్థం కాదు. అర్థం ఉండాలి కదా. నేను మాట్లాడితే దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఏదో 10 మంది తిరిగిన కూడా వచ్చి జెండా పాతచ్చు. పాపం బూకా పేస ఉండరు, వీళ్ళు మంచి దొరకలేరు, ఏడ 10 మంది సమయం తర్వాత కూర్చోవాలా జెండా పట్టుకుని? ఇది రాజకీయమా? నేను అంటారా రాజకీయం అని? బాధ్యత గల ప్రతిపక్షాలు చేయాల్సిన పనినా ఇది? అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తారా? 67% శాలరీ హైక్ మీకు విత్ ఇన్ 4 ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఏం కోరికలండి? నాకు అర్థం కాదు. ఏం డిమాండ్? 5,000 కోట్ల రూపాయలు అప్పులు వాళ్ళ 5,000 కోట్ల రూపాయలు. ఒక నెల కిస్తి కట్టకపోతే ఎన్పిఐ అవుతుంది ఆర్టీసీ, 1 మంత్ కిస్తి కట్టకపోతే. అవన్నీ బ్యాంకులు ఇచ్చినాయి అప్పులు, ఇచ్చి ఆర్థిక సంస్థ వాళ్ళు ఊకోరు. వీళ్ళ వకీలం పెట్టి అబద్ధాలు పచ్చి అవద్దాలు పిఎఫ్ సొమ్ము తిరిగి పిఎఫ్ సొమ్ములు గవర్నమెంట్ తీసుకుంటుందా? తీసుకుంటుందా? ఎవరు తీసుకోలేదు. వీళ్ళకి ఇచ్చే దమ్ములు ఆర్టీసీ, రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి లేదు, ప్రావిడెంట్ ఫండ్ చెల్లించే పరిస్థితి లేదు, వాళ్ళ స్టోర్స్లో ఉన్న డబ్బులు వాడుకున్నారు యజమాన్యం, అది ఇచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంటండి? నష్టాలు. నష్టాలు అంటే ఏంటి తెలిసినా? 1,200 కోట్ల నష్టాలు ఇప్పటి నెలకు 100 కోట్ల నష్టాలు ఒక భాగం. రెండవ భాగం మీరు దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రెండవ భాగం ఏంటంటే ఆర్టీసీలోని మీరు ఇక్కడ ఇంకో విషయం చెప్పి మీకు ఇది అక్కడ ప్రతి ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, ఎన్ని ట్రావెల్ సంస్థలు ఉన్నాయండి? ఎన్ని ట్రావెల్ బస్సులు నడుస్తాయి మా దగ్గర? జబ్బార్ ట్రావెల్స్ అని, కేశినేని ట్రావెల్స్, గంగినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్, అవి లాభాలలో ఉంటే ఎట్లా నువ్వు మునుగుతావు అంటే నాకు అర్థం కాదు. వాట్ ఈస్ ద రీజన్? తెలిమి వాడు ఆపరేటర్, నువ్వు ఆపరేటర్. ఇంకో పాయింట్, ఇంకా ఆశ్చర్యం ఉంటుంది మీకు. ఏం ఆశ్చర్యం ఉంటుంది అంటే ఆర్టీసీలోనే 2,100 హైర్ బస్సులు ఉంటాయి, అంటే ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులు. ఆర్టీసీ నడిపేది ఒక 8,000 చిల్లర ఉంటుంది. ప్రైవేట్ బస్సుల మీద, హైర్ తీసుకొని నడుస్తున్న బస్సుల మీద ప్రతి కిలోమీటర్కు ప్రతి బస్సుకు 75 పైసలు లాభం వస్తుంది ఆర్టీసీ. విరసి బస్సు 300 కిలోమీటర్లు తిరుగుతుంది. 300 కిలోమీటర్లు తిరిగితే ఒక రోజుకు ఒక ప్రైవేట్ హైర్ బస్సు మీద 225 రూపాయలు పెంచుకొస్తుంది ఈచ్ బస్సు పర్ డే. వేరే 225 × 2,100 ఎంత అయితే 4 లక్షల బైక్ ఉంటాయి. ఇది ప్రతిరోజు వచ్చే లాభం. ఆన్ ద అదర్ హ్యాండ్, 8,000 ఆర్టీసీ బస్సులు ఉంటే ప్రతి బస్సుకు ప్రతి కిలోమీటర్కు 13 రూపాయలు నష్టం వస్తుంది. ఇక్కడ 12 లాభం వస్తుంది ప్రతి కిలోమీటర్కు, అక్కడ 13 రూపాయలు నష్టం వస్తుంది. ఏం కారణం? ఎందువల్ల?
ఇదేనా యూనియన్లు కార్మికులను నేర్పించే విద్య? ఏం చేయాలి? ఇక్కడ 4.5 లక్షలు తప్ప కరెక్ట్, 4,72,000 పర్ డే హైర్ బస్సుల మీద లాభం వస్తుంది. రోజుకు 3 కోట్లు ఆర్టీసీ బస్సు మీద నష్టం వస్తుంది. ఇది ఈనాటి ఆర్టీసీ పరిస్థితి, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దీని తదనంతరం ఇలా డిమాండ్లలో ఏం చేస్తా, అద్దె బస్సులు తొలగించండి. అరే నిన్న ముంటారు, మేము గంట అదనం పనిచేయాలి చెప్తే, ఒక అర్ధ గంట అదనం పనిచేయాలి చెప్తే ఏం డిమాండ్ పెడతారు తెలిసిన మీరు? సిటీ బస్సు ఉంటుంది, మనం కూడా సిటీలో ఉంటున్నాం అని ఇక్కడ ఉత్తరిస్తారు. ఇప్పుడు జర్నలిస్టులు తీసుకున్నారు కాబట్టి సిటీలో పనిచేస్తారు. ఎవరు నా పోటీ రోడ్డు మీటింగ్ పిలుస్తామని పావుగంట ఆల్చి మొత్తం అడిగారు ట్రాఫిక్ కొంచెం 10 నిమిషాలు వెనక ముందు అవుతాం. కారణమే ట్రాఫిక్, ఇవ్వలేమని ఆగిపోతుంది. అందరు ఫేస్ చేస్తున్న సమస్య ఇలాగట కాదట, సిటీలో మాకు టైం ప్రకారం నడపాలి, అవసరమైతే కిలోమీటర్లు తగ్గిస్తారే డిమాండ్ వచ్చింది. అంటే ఏంది, మేము నిరంతరంగా ఈ దిక్కుమాలిన యూనియన్ల నాయకత్వంలో ఆర్టీసీని ముంచుతాము. నువ్వు ఎట్లా కాపాడుతావు కాపాడు, ఎవరు కాపాడుతారు ఎట్లా కాపాడుతారు నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకో తమాష ఉంటుందండి, ఇంకోటి ఏముంటుందంటే మనం స్వీకరించే వృత్తి ఏంది, మనం చేస్తున్న ఉద్యోగం ఏంది, దాన్ని బట్టి మనం మేల్కొంటాం. నా బతకానండి, గౌరవప్రదంగా బతకాను. సమాజంలో చాలామంది లేని అవకాశం మీకు దొరికింది. మీకు యావరేజ్ శాలరీ 50,000 వస్తుంది, 50,000 జీతం దొరుకుతుంది, 5,000 రూపాయలు అని కూడా ఉన్నాడు బయట. తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లపై చిన్న ఈగవాలిన రాష్ట్ర ప్రజలు ఊరుకోరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పుకొచ్చారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కారు ఊహించని రీతిలో దూసుకెళ్లిన నేపథ్యంలో మంత్రి మీడియా మీట్ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శించిన ప్రజలు సహించే పరిస్థితి లేరు, ఓట్లతో చూపెట్టారు. రాబోయే రోజుల్లో తరివి కొట్టినట్టు తెలుసుకోకండి, తరివి కొట్టే రోజు కూడా వస్తుంది. మీ విమర్శలు వ్యక్తిగత విమర్శలు తరివి కొట్టే రోజు వస్తుంది, మార్పు తెచ్చుకోండి. ప్రభుత్వం చేస్తున్నది, ప్రభుత్వం చేయనప్పుడు మనం విమర్శలు చేసినా తప్పులేదు. ప్రజల తీర్పును గౌరవించాలి మనం. నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి, విమర్శించే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దని పాలసీ మ్యాటర్ ప్రకారం అండి. అసెంబ్లీ ఉన్నది, కౌన్సిల్ ఉన్నది, ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసే అవకాశం ఉన్నది. కానీ వ్యక్తిగత విమర్శలు కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో కాకుండా దయచేసి సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరొక్కసారి హుజూర్ నగర్ ప్రజలకు ప్రత్యేకంగా పాదాభివందనాలు చేస్తున్నాను. వరంగల్ జిల్లా పూలో జిల్లా పక్షాన ఇరవై వేల మెజార్టీ నేను రాకపోతే ఏమన్నా దేనికంటే దానుకుంటా, ఏదన్నా ఛాలెంజ్ చేసినలో ముందుకు వెమ్మన్నా. 20,000 మెజార్టీ రాకపోతే నేను దేనికంటే దానికి ఛాలెంజ్ అంటే దేనికైనా మీరు దానికి కొన్ని ముందుకు రాండి అని పిలిపించారు. ఓటుకు వెళ్ళేయాలని ప్రకారం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు. కార్మికులకు కూడా మీరు అర్థం చేసుకుని ముందుకు రావచ్చుగా విజ్ఞప్తిస్తున్నాం. బీజేపీ కేంద్రానికి తప్పుడు సమాచారం చెప్పి మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. ఇప్పటితోటైనా ఇది బుద్ధి చెప్పింది, అది కూడా అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి నిధులు తీసుకొచ్చి ఏర్పాటు చేయండి. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు కింద డిక్లేర్ చేయండి. కార్మిక సంఘాలను చర్చలకు పిలవాల్సిందేనని ప్రభుత్వాన్ని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ లో ఆయన మాట్లాడుతూ 26 డిమాండ్లలో ఏ ఒక్క దాని నుంచి వెనక్కి తగ్గేది లేదన్నారు. అనివార్య కారణాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాస్తారోకో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. సభా దర్శనాలు
జనసేక ఈ సభ నిర్వాహకురాలు సంధ్యక్క మరియు మిగతా మన ఆర్టీసీ కార్మిక సోదర సోదరులను ఆశీర్వదించిన పెద్దలందరికీ పేరు పేరున మన ఆర్టీసీ మహిళా కండక్టర్ల పక్షాన వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు భారీగా మరి మహిళా కార్మికులు వచ్చి మన నిరసనను ఇంద్రపార్క్ దగ్గర ఈ మధ్యకాలం కాగా నమస్తే కాగా హనుమంతరావు కాగా ఈ మధ్యకాలంలో ఇంత భారీగా ఇంద్రపార్క్ దగ్గర ఇంత పెద్ద సభ జరగబోయేది అంటే ఈ ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు రేపు జగన్నాథ రథ చక్రాలు మారక ముందే ప్రగతి భవన్ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడ్డారు. ఎన్ని ఎన్నికలు ఇప్పుడే చాలా మంది విలేకరులు నడుతున్నారు. హుజూర్నగర్ ఎన్నిక ఏ ఎన్నికకు మనకు సంబంధం లేని మీకు ముందే చెప్పినా, ఇది మన కడుపు గాలిన పోరాటం, ఆర్టీసీని బతికించుకునే పోరాటం, ఇది ప్రజా రవాణాను బతికించుకునే పోరాటం ఇది మనం. కాబట్టి దయచేసి హుజూర్నగర్లో గెలిచిండ్రు ఆడ ఎవరు ఫీల్ కాదు, ఏ ఎన్నికలు వచ్చినా ఎవరైనా గెలవని మనకు రాజకీయ పార్టీలా. రేపు మనం డ్రైవర్ కండక్టర్ బికారికి మన పనులు మనం చేసుకోవాల్సింది. మన డ్యూటీకి వెళ్ళాక మనం వెళ్ళి ఇక్కడ హుజూర్నగర్లో ఎవరో గెలిస్తే మనం ఫ్రీగా సీట్లు కూర్చోం కదా. మనం మన కష్టాలు మనమే, మన బతుకులు మనమే. ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నా, 20 రోజుల ఏ కార్మిక వర్గం అయితే ఏ మహిళా కార్మిక వర్గం అయితే ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఉద్యమ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ చేసినప్పుడు ప్రప్రథంగా ఈ మహిళా కండక్టర్లు పోలీస్ స్టేషన్లు వచ్చి గొంతెత్తి నిరోధించి తెలంగాణ ఉద్యమం ఉండు వీళ్ళు ఇంతమంది రోడ్లు ఎక్కినంటే అది మరి ఏ ప్రభుత్వానికి కూడా మన కూడా మంచిది కాదు. అది మహిళలు రోడ్డు ఎక్కి నిరోధించే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో కలిగిందంటే మరి తెలంగాణ వస్తే ఇక ధర్నా చౌకీ ఉండవు, ధర్నాలే ఉండవు అన్నారు. ధర్నా చౌకీ ఎత్తేసే ప్రయత్నం జరిగింది. మరి అందరూ మేధావులు రాజకీయ నాయకులు అందరూ వెళ్ళి కోర్టుకు వెళ్లి ధర్నా చౌకీని కాపాడుకోవడం జరిగింది. ఈ రోజు ధర్నాలు ఉండవు, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నాక ఆర్టీసీ కార్మికులకు ఏదైతే ఉద్దేశం ఉండడం, ఏ తెలంగాణ వస్తే మనకు నిధుల నియామకాలు మన ఆర్టీసీ బాగుపడుతుంది, కొత్త బస్సులు వస్తాయి, గ్రామానికి బస్సు తిప్పొచ్చు అనేది ప్రజలకు ఆర్టీసీ కార్మికులు ఉండవు, అవి భ్రమలని ఏడాది లోపలనే తెలిపేసాడు మన ముఖ్యమంత్రి గారు. వీళ్ళు జీతభత్యాలకు పోరాడుతున్నారు, వేరే రాష్ట్రంలో ఎక్కడ వీడిని ఎక్కువ ఉన్నాయి, మీరు వేరే రాష్ట్రాలు పోల్చాల్సిన అవసరం లేదు. మీరు దయచేసి పక్కనున్న విజయవాడకి వెళ్ళండి, చక్రపేట డిపోకి వెళ్ళండి, మా సోదరి మన పేస్లిప్ తీసుకుపోండి, అక్కడ పేస్లిప్ చూడండి. ఒకవేళ వాళ్ళకి ఎక్కువంటేనేమో మాకు ఇవ్వండి, మాకే ఎక్కువంటే మాకు కట్ చేయండి. చాలా సిద్ధంగా అంటే చెప్తున్నాను ప్రభుత్వాన్ని, లేనివి పత్రికలు చేతిలో ఉన్నాయని, మీడియా చేతిలో ఉన్నాయి, లేని అవాకులు చెవాకులు వాళ్ళు పేలి ఇలా ప్రభుత్వం ఇలా ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు, 7 మంది సోదరులు ఆటడక్తులు చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేవి, ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే తప్ప ఆత్మహత్యలు కావి. కాబట్టి సోదరి మల్లారా, ఈ రోజు మీ పోరాటం మీ దీక్ష మరి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే దిశగా ఉండాలి. ఖచ్చితంగా రేపు ఏదైతే రాస్తా రోకో అనుకున్నామో కొన్ని అనివార్య కారణం వల్ల రాస్తా రోకో క్యాన్సిల్ అయింది. రేపు అన్ని డిపోల దగ్గర అన్ని కాలేజీల దగ్గర విద్యార్థులు కలిసి మన సమ్మెకు మద్దతు కోరాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. దగ్గర కాలేజీ దగ్గరకు మీరందరూ వెళ్ళి రేపు ఆ దగ్గర ఎక్కడ కాలేజీ ఉంటుందో ఆ కాలేజీ దగ్గర వెళ్ళి మనకు మనం ఎందుకు పోరాడుతున్నాం, ఆర్టీసీని బతికించమని పోరాడుతున్నాం. రేపు ఆర్టీసీ బతికితేనే ఆ స్టూడెంట్కి బస్ పాస్ వస్తుంది. రేపు ఆర్టీసీ లేకపోతే ఒక 100-150 రూపాయలు బస్ పాస్, రేపు 1000 రూపాయలు 1200 అవుతుంది. మామూలు ఊర్లో పనిచేసే రైతు కావచ్చు, రైతు కూలీ కావచ్చు, పిల్లలు తరిచే పరిస్థితి రాదు, మళ్ళా తిరుమల దిశ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇలా ఆర్టీసీ కొన్ని రాయితీలతో ఎందుకు నడుపుతుంది, అందరికి చదువు విద్య అందుబాటులో ఉండాలని. ఇలా అన్ని నష్టాలను మనం ఓర్చుకుంటూ కూడా ఇలా మన కార్మికులకు రావాల్సిన సొమ్ము 1300 కోట్ల రూపాయలు పైచలకు వాడుకున్నారు. ఇక్కడ కార్మికుల సొమ్ము వాడుకునే ప్రభుత్వాలు ఉన్నాయా, 565 కోట్లు సీసీఎస్, 832 కోట్లు పీఎఫ్. మా సొమ్ము మాకు ఏమంటున్నాము, మా జీతం మాకు కట్టమంటున్నాం, 7 కోట్ల 32 లక్షలు ఉన్నాయి కదా అని చెప్తున్నాం సిగ్గుచరం లేకుండా. 7 కోట్ల 32 లక్షలు మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి, 20 రోజుల నుంచి బస్సులు బరాబర్ తిప్పుతున్నాం అన్నావు, మరి బరాబర్ తిప్పుతున్నప్పుడు కనెక్షన్ ఎట్లవా, మా కండక్టర్లు మా సోదరి మళ్ళీ మా సోదరి వైపు పోయిస్తే రోజు 11 కోట్లు వస్తుండే, మరి ఇలా 7 కోట్లు ఎందుకుంటున్నాయి, 20 కోట్లు అంటే దాదాపు 20 కోట్లు ఉండాలి. తీసుకుని మీరందరూ భారీ ఎత్తున తరలించారు, మీ అందరికి శిరసు వచ్చి వందనాలు చేస్తున్నా. ఇదే స్ఫూర్తి, ఇదే పోరాటం ఖచ్చితంగా కొనసాగాలి. రేపు 28 తారీఖు హైకోర్టుకు ఏం చెప్తారో చూద్దాం. అదేవిధంగా ఈ 30 తారీఖు నాడు సర్వనాల సభకు ఇప్పుడే అప్లై చేసినాము. దాదాపు మన 50,000 మంది కార్మికులు ఉంటే దాదాపు 100,000 మంది మనమే మన కుటుంబం నుంచి మనం అందరూ ఫ్యామిలీస్తో రావాలి. అందరూ ఖచ్చితంగా భారీ ఎత్తున 30 తారీఖు రావాలి. 26 తారీఖు నాడు మీ మీద ఒక బాధ్యత ఉంది, ఒక 2-3 డిపోల దగ్గర
మన పిల్లలతోనే తీసుకొచ్చి దీక్ష చెప్పాలి. ఆ రోజు మన పిల్లలందరూ ఒక 2 గంటల 3 గంటల దీక్ష చేద్దాం. ఎక్కువ లేకుండా పిల్లలకు ఇబ్బంది లేకుండా మనందరం కూడా ఎల్లుండి ఇక్కడ సమావేశాలు చెప్తాము. రేపతే అందరు కాలేజీలకు వెళ్లి స్కూళ్లకు వెళ్లి ఆర్టీసీ పరిస్థితి వివరించాల్సింది చెప్తూ ఈ రోజు మా ఈ దీక్ష. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఎస్ఎన్ కాలనీ దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్య దుకాణం ఉండవద్దంటూ ఆ స్థానిక కార్పొరేటర్ అంజయ్యతో సహా ఆ ఆవరణలో ఉన్న శ్రీకృష్ణ దేవాదాయ ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఎస్ఎన్ కాలనీ దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్య దుకాణం ఉండవద్దు అంటూ స్థానిక కార్పొరేటర్ అంజయ్తో సహా శ్రీకృష్ణ దేవాదాయ ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అంజయ్య మాట్లాడుతూ రామచంద్రపురం ఆవరణలో మద్య దుకాణం ఉండటం వల్ల స్థానికులకు మరియు ఐటీఐలో చదివే విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని, దూర ప్రాంతాలలో మద్య దుకాణం ఉంచాలని కోరారు. ఐటీఐ మాట్లాడుతూ దగ్గరలో వైన్స్ ఉండటం వల్ల విద్యార్థులు చెడుతోవ పడతారని, కాలేజ్ ఆవరణలో మద్యం తాగి విచ్చలవిడిగా సీసలను పగలగొడతారని, దూర ప్రాంతాలలో మద్య దుకాణం ఉంచాలని అన్నారు. ఇప్పటికే కాలేజ్ ఆవరణలో గుర్తు తెలియని వారు గంజాయి సేవించి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. నా పేరు బాలరాజు. నేను ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయ ఐటీఐ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ వైన్స్ పెట్టడం ద్వారా చాలా పిల్లలకు చాలా ఇబ్బందులు అవుతాయి. ఇంకోటి ఏంటంటే మన కండిషన్ కూడా, ఎన్విరాన్మెంట్ కండిషన్ కూడా మొత్తం చెడిపోతుంది. దానివల్ల మా పిల్లలకు ఇబ్బంది, మాకు కూడా ఇబ్బంది. తాయి మొత్తం ఇక్కడ గొడవలు అట్లాంటివి జరగకుండా వైన్స్ని తొలగించి చాలా దూరం అరేంజ్ చేయగలని పనిచేస్తున్నాను. డి సిద్ధేశ్వర్, నేను శ్రీకృష్ణ దేవరాయ కాలేజ్లో అవుతున్నాను. అయితే ఇక్కడ మా వైన్స్ వెళ్తారని చెప్తున్నారు. వైన్స్ ఇక్కడ పెట్టవద్దు సార్, ఇక్కడికే గంజాయి ప్రాబ్లం ఉంది, ఇక్కడే అందరు గంజాయి కూర్చొని తాగుతున్నారు. ఇక వైన్స్ ఇక్కడ పెడితే కాలేజ్ ముందే కూర్చొని గొడవ గొడవలు తాగుతూ ఉంటారు, సీసాలు పడేస్తూ ఉంటారు. అందుకని కాలేజ్ వైన్స్ ప్రూవ్ చెప్పారని చెప్పి అందరికీ చెప్తున్నాను. ఎక్కడైతే పబ్లిక్ ఎక్కడ దూరంగా ఉంటారో ఆ దూరంలో పెట్టాలి. నా పేరు తుంట అంజయ్య, రామచంద్రపురం 112 డివిజన్ కార్పొరేటర్. నేను నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా మొన్ననే ఈ యొక్క ఎక్సైజ్ ఈ వైన్ షాపులో పాటలు మొదలైనవి. అందులో ఈ వైన్ షాపులు టెండర్లు మొదలైన సందర్భంలో మా యొక్క రామచంద్రపురం 112 డివిజన్లో గతంలో ఎన్నో షాపులు ఉండే. ఇప్పుడు కొన్ని షాపులు కొంతమందికి రాక అయితే గతంలో కొన్ని వైన్ షాపులు కొన్ని ఇబ్బందులు అయినాయి. ఇప్పుడు ఈ కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం మళ్ళీ టెండర్లు అయితే అవుతున్నాయని తెలిసింది. మా యొక్క రామచంద్రపురం సంగీత థియేటర్ పక్కన ఒక కొత్త వైన్ షాప్కు ఒకటి పర్మిషన్ తీసుకోవడం జరుగుతుందని మాకు తెలిసింది. కాబట్టి దాని పక్కనే దాన్ని ఆనుకొని ఏదైతే ఉందో సంగీత టాకీస్కు 50 ఫీట్ల దూరంలో వైన్ షాప్ వస్తుంది అక్కడ. ఎందుకంటే వేలాది మంది జనాలు రోజు 4 ఆటలకు సినిమా జనాలు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ పక్కకు వైన్స్ ఉండడం చాలా ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే వైన్ షాప్ పర్మిషన్ ఇస్తామనుకుంటారో, అది ఇంతకుముందు ఒక స్కూటర్ ఉండేది, ఆ స్కూటర్ హోల్సేల్ ఉండే అది దాన్ని తీసేసి ఇప్పుడు ఏదో వైన్ షాప్ పెడదామని అనుకుంటుంది. దాన్ని వెనుకనే ఆనుకొని మన యొక్క ప్రైవేట్ ఐటీఐ కూడా అక్కడ ఉంది. ఎంతోమంది విద్యార్థులు ఈ యొక్క తాగి ఈ వ్యసనాలకు బానిసలే చాలా ఇదవుతారు. కాబట్టి దయచేసి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, నేను నిన్ననే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కూడా సంగారెడ్డి గారు నా లెటరేట్ మీద కూడా నేను రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీని మీద అవసరమైతే మా ఎక్సైజ్ మంత్రి గారికి, మా యొక్క స్థానిక మంత్రి వాళ్ళ హరీష్ రావు గారికి, మా యొక్క కేటీఆర్ గారికి కూడా దీనికి రిప్రజెంటేషన్ చేయబోతున్నాం. కాబట్టి మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలకు విశాలంగా ఉండేది కానీ అక్కడ సంగీత థియేటర్ ఉంది, వెనకాల ఐటీఐ ఉండేది. కాబట్టి దయచేసి మానవతా దృక్పథం ఆలోచన చేసి ఎవరైతే ఇక్కడ పిల్లలు పెడదోన పడకుండా ఈ యొక్క వైన్ షాప్ని ఇక్కడ అనుమతి ఇవ్వకుండా, మీ విద్యార్థులకు ఒక తప్పుడు సంకేతం పోకుండా మీరు ఇది ఇస్తారని సందర్భం కోరుకుంటూ ఈ మీడియా ద్వారా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులకు వెంటనే చర్యలు తీసుకునే ఆ యొక్క వైన్ షాప్ను పర్మిషన్ అక్కడ రద్దు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్లో బంజారా కమ్యూనిటీ భవనానికి సంవత్సరాలు గడుస్తున్నా మోక్షం లభించడం లేదు. గత 2017 సంవత్సరంలో ఫిబ్రవరి 17 సేవాలాల్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి 1 కోటి రూపాయలతో మినీ బంజారా భవనం నిర్మిస్తానని మాట ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆ భవనానికి దిక్కుమోకు లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం బంజార కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం సబ్స్టేషన్ పక్కన 10 గుంటల భూమిని కేటాయిస్తూ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక్క పని కూడా మొదలు కాలేదు. ఎమ్మెల్సీ రాములు నాయక్ 10 లక్షల నిధులు మంజూరి అయినప్పటికీ ఆ నిధులు సరిపోవన్న ఉద్దేశంతో బంజార సంఘం నాయకులు ఆ స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మాకు ప్రతి ఏటా సేవాలాల్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించుకునేందుకు ఒక పక్కా భవనం కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే అప్పట్లో ఎమ్మెల్యే స్పందించి సేవాలాల్ జయంతి సందర్భంగా 1 కోటి రూపాయలతో మినీ ఫంక్షన్ హాల్ మాదిరిగా నిర్మిస్తానని, అది తొందరలో పూర్తి చేస్తానని ఆయన మాట ఇచ్చారు. కొందరు దాతలు ముందుకు వచ్చి మేము కూడా మా వంతు సహాయం చేస్తామని అనడంతో ఎమ్మెల్యే ఉద్వేగం ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, తొందరలో 1 కోటి రూపాయలు మంజూరు చేసి బంజారా కమ్యూనిటీ భవనం నిర్మిస్తానని ఆయన మాట ఇచ్చారు. ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని గిరిజన వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి త్వరలో బంజార భవనం నిర్మాణ పనులు ప్రారంభమయ్యే విధంగా దృష్టి పెట్టాలని నర్సాపూర్ నియోజకవర్గ బంజార సంఘ నాయకులు కోరుతున్నారు. సేవారాల జయంతి సందర్భంగా గౌరవ స్థానిక ఎమ్మెల్యే మదరెడ్డి గారు మరి బంజార భవన్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించి మంజూరు చేయించి మరి తాలూకా లెవెల్ అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఒక మినీ బంజార భవనాన్ని మినీ ఫంక్షన్ హాల్ కట్టించడానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వరకు ఆ పని మొదలు కాలేదు. మరి గవర్నర్లు స్థానిక ఎమ్మెల్యే గారు గారికి మా యొక్క విన్నపము, మరి ఆ అమౌంట్ను మంజూరు చేయించి మరి బంజార భవన్ని తొందరగా ప్రారంభించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అది నొక్కేసే పైన.